హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాళ వీడియోలో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తున్నాము. సో ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, టీఎస్ టెట్లో మనకి ఓఎంఆర్ షీట్స్, ఎవరైతే టెట్ ఎగ్జామ్ రాశారో వాళ్ళకి ఓఎంఆర్ షీట్స్ అనేటివి ఇవ్వడం జరిగింది కదా ఆఫ్లైన్లో. సో ఆ ఓఎంఆర్ షీట్స్ అనేటివి అఫీషియల్ వెబ్సైట్లో రిలీజ్ చేయడం జరిగింది. సో దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో వీడియోలోకి వెళ్ళే ముందు, ఇవాళ వీడియో అనేది బోనస్ వీడియో అండి. మనకి జనరల్గా ఈ ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. సో ఇలాంటి బోనస్ వీడియోస్ వచ్చినప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మీకు అందాలంటే నోటిఫికేషన్స్ అనేటివి మీకు రావాలి. సో దానికోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో ఆ బెల్ ఐకాన్ని ప్రెస్ చేసిన తర్వాత మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది ఎవ్రీ టైం వీడియో అప్లోడ్ చేసిన వెంటనే. ఓకే, సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో కమింగ్ టు ద వీడియో, మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న విధంగా ఆల్రెడీ మీకు తెలుసు టెట్ రాసిన వాళ్ళకి అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ టీఎస్ టెట్ ఏంటో. సో అక్కడ నుంచి మీరు ఈ ఓఎంఆర్ షీట్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడైతే అప్లై చేశారో, ఎక్కడైతే హాల్ టికెట్స్ తీసుకున్నారో, ఫైనల్ రిజల్ట్ అనేది చూసారో, అక్కడే మీకు ఓఎంఆర్ షీట్ డౌన్లోడ్ అనే ఆప్షన్స్ కూడా కనిపిస్తాయి. సో అఫీషియల్ వెబ్సైట్ మనకి tset.cgg.gov.in. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న అఫీషియల్ వెబ్సైట్ని క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో ఎక్కడైతే మీరు రిజల్ట్ అనేది చూసుకున్నారో అక్కడే మీకు ఇప్పుడు ఓఎంఆర్ పేమెంట్ 2022 అని కనిపిస్తుంది, అండ్ అలాగే డౌన్లోడ్ ఓఎంఆర్ షీట్ 2022, అండ్ ఆల్సో నో యువర్ నెంబర్ జర్నల్ నెంబర్ ఇది ఓఎంఆర్కి 2022 అనేది కనిపిస్తుంది. సో ఈ త్రీ ఆప్షన్స్ అనేటివి అక్కడ కొత్తగా ఇవ్వడం జరిగింది. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఓఎంఆర్ షీట్ అనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఓఎంఆర్ పేమెంట్ 2022, అది ఫస్ట్ స్టెప్ అండి. మనకి ఓఎంఆర్ పేమెంట్ అనేది చేయాలి. మీరు ఒక 15 రూపీస్ అనేది తీసుకుంటున్నారు ఓఎంఆర్ పేమెంట్ కోసం. సో ఓఎంఆర్ పేమెంట్ ఎందుకు అని అంటే మీ జర్నల్ నెంబర్ని తెలుసుకోవడానికి. ఓకే, సో వన్స్ మీరు ఓఎంఆర్ పేమెంట్ 2022ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్లో మీరు మీ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది, మీ డేట్ ఆఫ్ బర్త్, అలాగే టీఎస్ టెట్ అప్లై చేసేటప్పుడు మీరు ఏ నెంబర్ అయితే రిజిస్టర్ చేసుకున్నారో ఆ నెంబర్ ఇవ్వండి, అండ్ ఆల్సో వెరిఫికేషన్ కోడ్ అనేది కొట్టాల్సి ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీరు పేజ్ చివరిలో చూసుకుంటే డిక్లరేషన్ బాక్స్ అనేది ఉంటుంది, దాన్ని చెక్ చేసి సబ్మిట్ వస్తాలి. ఓకే, సో వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది, మీ డెబిట్ కార్డ్ అన్న, నెట్ బ్యాంకింగ్ అన్న, సో క్రెడిట్ కార్డ్ అన్న. సో వీటి ద్వారా పేమెంట్ చేసిన తర్వాత 15 రూపీస్ మీకు ఒక రిసిప్ట్ అనేది రావాలి అక్కడ. ఓకే, రిసిప్ట్లోనే మీకు జర్నల్ నెంబర్ అనేది కూడా కనిపిస్తుంది. సో పేమెంట్ చేసిన వెంటనే బ్యాక్ అనకుండా, వెబ్సైట్ని క్యాన్సిల్ చేయకుండా అలాగే ఉంచండి స్క్రీన్ మీద. సో అప్పుడు మీకు రిసిప్ట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో మొబైల్స్ కంటే ఎక్కువ కంప్యూటర్లో లేదా ల్యాప్టాప్లో చేసుకుంటే బెటర్, లేదా మీ సేవా సెంటర్స్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి చెప్పి చేయించిన బెటరే. కానీ మొబైల్స్లో ఎక్కువగా ఇది వర్క్ అవ్వట్లేదు, బికాస్ వెబ్సైట్లో వాళ్ళు డెస్క్టాప్ వర్జన్ అనేది ఇచ్చారు కాబట్టి మొబైల్స్లో ఎక్కువ వర్క్ అవ్వట్లేదు. ఓకే, మీ దగ్గర ల్యాప్టాప్స్ కంప్యూటర్స్ ఉంటే వాటిలో ట్రై చేయండి, లేదా మీ సేవా సెంటర్స్కి వెళ్ళి అక్కడ నుంచి ట్రై చేయండి. సో ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే, కొంతమందికి ఆఫ్టర్ పేమెంట్ కూడా డెబిట్ అవ్వట్లేదు, అంటే పేమెంట్ అనేది కావట్లేదు, లేదా పేమెంట్ అయిన తర్వాత రిసిప్ట్ అనేది రావట్లేదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి వస్తున్నాయి. సో వెబ్సైట్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనేటివి చూపిస్తుంది. సో మీకు ఆల్రెడీ గుర్తున్నట్టయితే రిజల్ట్స్ వచ్చిన స్టార్టింగ్లో కూడా మనకి టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనేటివి కనిపించాయి వెబ్సైట్లో. సో మీరు 1-2 డేస్ ఆగిన తర్వాత చేసుకుంటే క్లియర్గా మీకు వచ్చేసింది రిజల్ట్ అనేది. బట్ రిజల్ట్ వచ్చిన వెంటనే మీరు వెబ్సైట్లో వెళ్ళి చెక్ చేసుకుంటే మీకు హ్యాంగ్ అవ్వడం కానీ, రిజల్ట్ రాకపోవడం కానీ ఇలాంటివి జరిగాయి. సో అందుకే ఇప్పుడు కూడా ఒక 1-2 డేస్ ఆగిన తర్వాత చెక్ చేయండి. ఓకే, అండ్ అలాగే పేమెంట్ అనేది కూడా ఒక 1-2 డేస్ ఆగిన తర్వాత మీరు వెళ్ళేసి పేమెంట్ చేసి అలా చెక్ చేసుకుంటే బెటర్ అనేది నా ఉద్దేశం. బికాస్ మీరు ఆల్రెడీ చూసినట్టు రిజల్ట్స్లో కూడా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చాయి, అలాగే ఈ పేమెంట్ విషయంలో కూడా ఇప్పుడు టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. సో గివ్ సమ్ టైమ్ ఫర్ ద వెబ్సైట్. ఓకే, సో వెబ్సైట్ మొత్తం సెట్ అయిన తర్వాత ఒక 1-2 డేస్లో మీరు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. సో వన్స్ మీరు పేమెంట్ చేసిన తర్వాత రిసిప్ట్ వచ్చిందనుకోండి, అందులో జర్నల్ నెంబర్ తోటి మీరు డౌన్లోడ్ చేసేసుకోవచ్చు, లేదా మళ్ళీ హోమ్ పేజ్కి వెళ్తే మీకు నో యువర్ జర్నల్ నెంబర్ ఓఎంఆర్ షీట్ అనేసి ఉంది ఆప్షన్. సో అక్కడ క్లిక్ చేశారనుకోండి ఈ నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, అంటే టీఎస్ టెట్ అప్లికేషన్లో ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అక్కడ నుంచి ఓటీపీ అనేది వస్తుంది, అది ఇచ్చిన వెంటనే మీకు జర్నల్ నెంబర్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ కూడా చాలామందికి ప్రాబ్లమ్స్ అనేటివి వస్తున్నాయి. ఆల్రెడీ చెప్పాను కదా టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనేటివి కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం పేషెంట్గా వెయిట్ చేసి 1-2 డేస్లో ఒకసారి చూసుకోండి. ఓకే,
సో నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ స్టెప్ మనకి డౌన్లోడ్ ఓఎంఆర్ షీట్ జర్నల్ నెంబర్ వచ్చినాక సో మళ్ళీ హోమ్ పేజ్కి వెళ్తే మీకు డౌన్లోడ్ ఓఎంఆర్ షీట్ అన్న ఆప్షన్ కనిపిస్తుంది సో దాన్ని క్లిక్ చేసిన వెంటనే ఈ నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఓకే సో ఇక్కడ మీరు జర్నల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది మీ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి ఉంటుంది అండ్ పేపర్ కోడ్ అంటే పేపర్ వన్ పేపర్ టూ అనేసి సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది దెన్ డౌన్లోడ్ అవుతుంటే మీకు ఓఎంఆర్ షీట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది ఓకే సో వన్స్ ఓఎంఆర్ షీట్ అనేది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీరు ఏ ఆన్సర్స్ అయితే ఇచ్చారో అండ్ మీ దగ్గర ఉన్న ఫైనల్ కీ ఏదైతే ఉంటుందో వాటి రెండింటిని కంపేర్ చేసుకోండి సో దట్ మీ రిజల్ట్ కరెక్టా కాదా అనేసి మీకే తెలిసిపోతుంది ఓకే సో ఒకవేళ తేడాలు ఏమన్నా ఉంటే అఫీషియల్ వెబ్సైట్లో మీరు కంప్లైంట్ అనేది ఇవ్వచ్చు ఇలా ఓఎంఆర్ షీట్ కూడా ఫైనల్ రిజల్ట్కి డిఫరెన్సెస్ అనేటివి వచ్చాయని చెప్పేసి కంప్లైంట్ అనేది అయితే ఇవ్వచ్చు మీరు సో ఈ విధంగా మీరు మీ రిజల్ట్ అనేది చెక్ చేసుకోవచ్చు విత్ ఓఎంఆర్ షీట్ ఓకే సో మళ్ళీ చెప్తున్నాను టెక్నికల్ ప్రాబ్లమ్స్ అనేటివి వెబ్సైట్లో కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం పేషెంట్గా వెయిట్ చేయండి 15 రూపీస్ అయితే మీరు కట్టాల్సి ఉంటుంది ఓఎంఆర్ షీట్ పేమెంట్కి 1-2 డేస్ ఆగి మళ్ళీ ప్రయత్నిస్తే మీకు సక్సెస్ఫుల్ అవ్వచ్చు సేమ్ యాజ్ రిజల్ట్ ఓకే రిజల్ట్ కూడా మనకి వచ్చిన వెంటనే అందరికీ డౌన్లోడ్ అవ్వలేదు ఒక 1-2 డేస్ తర్వాత ఎవ్రీవన్ డౌన్లోడ్ చేసుకునేలాగా అయ్యింది వెబ్సైట్ సో అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి ఓకే సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో ఇలాంటి వీడియోస్ అనేటివి ఇంకెన్నో వస్తూనే ఉంటాయి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఏదైతే అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఈ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం అంతవరకు ఈట్ స్లీప్ లెర్న్ అండ్ రిపీట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్